ఇప్పటి వరకు అంతరిక్షంలో మానవరహిత ప్రయోగాలు జరిగేవి. ఇక రాబోయే కాలంలో మనుషులు కూడా అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యక్షంగా పాల్గొబోతున్నారా? త్వరలో ఇస్రో ప్రవేశపెట్టబోయే గగన్యాన్ తో పాటు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన మాడ్యూల్ హైదరాబాద్ లో సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ మిషన్ ను అంతరిక్షంలోకి పంపే సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గగన్యాన్ మిషన్ భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర చేయబోతుంది. దీని ద్వారా మనుషులు అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. గగన్యాన్ డిసెలరేషన్ సిస్టమ్ లో మూడు ప్రధాన పారాచూట్లు ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను భూమిపైకి దింపడానికి మూడు ఉపయోగపడతాయి. మనుషుల్ని స్పేస్ లోకి పంపించే ప్రోగ్రామ్ లో ఈ క్రూ మాడ్యూల్ లోకి వచ్చిన మనుషులు స్పేస్ కు వెళ్తారు. ఇది విఎస్ఎస్ వాళ్ళు మంజీరా మిషన్ పెట్టి ఎన్నుకొని మాతో చేయించుకున్నారు. ఈ మొత్తము మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కలిపి 6 నెలల్లో చేశాము. దీన్ని ఈరోజు విఎస్ఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. ఆ ఫంక్షన్ ఇవాళ జరిగింది. ఇది రాకెట్లో ముందు పక్క ఉంటుందండి. ముందు దీంట్ లోపల మనుషులు ఉంటారు. మనుషుల్ని స్పేస్లోకి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనే దాంట్లో అటాచ్ అవుతుంది. దాంట్లో మనుషులు కొంతకాలం ఉండి తర్వాత భూమి మీద వస్తాకి ఈ క్రూ మాడ్యూల్ అనే దాన్ని వాడతారు. దీంతో పైనుంచి మళ్ళీ భూమి మీదకి వస్తుంది, సముద్రంలో పడుతుంది, పారాచూట్ ద్వారా సముద్రంలో పడుతుంది. ఇది ఇండియాలో ఫస్ట్ టైం డెవలప్ చేశారు. భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ ఫ్యాబ్రికేషన్ సెల్ తయారు చేశారు. త్వరలో ప్రయోగించబోయే గగన్యాన్ తో కలిపి ఈ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు. 2.5 టన్నుల బరువుతో తయారు చేసిన ఈ మిషన్ లో 6 పారాచూట్లు అమర్చవచ్చు. దీంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణించే వీలు ఉంటుంది. We will do the drop test with the parachute. We will do so many recovery rehearsals. So this particular hardware will go for a in-flight abort demonstration of the crew escape system. You know the launch vehicle tip, there is an escape system. When you go up, when the crew is there, suppose something happens to the vehicle due to some reason, you know vehicle is a very complex system, we cannot play with the life of the crew. So what we will do, we will activate the escape system, take the crew module with the crew away, and then they will come back in parachute and they will be recovered in case any anomaly happens to the vehicle. త్వరలో ఇస్రో ప్రవేశపెట్టబోయే గగన్యాన్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.